హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి తిరుపతి స్టైల్ సాంబార్ని చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా పొడి చేసుకొని సాంబార్ పెడితే గుమగుమలాడిపోతుందండి. మీరు తిరుపతి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ ఏ హోటల్లో తిన్నా ఇలాంటి సాంబారే ఇస్తారండి. ఇడ్లీ, దోశ, వడ అన్నింట్లో ఈ సాంబార్నే ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను అరకప్పు దాకా కందిపప్పుని తీసుకున్నాను. దానిని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు మా ఆయన ఫ్రెండ్ సుబ్బి గారి ఇంట్లో వారి అక్క గుణాగారు చేశారండి ఈ సాంబారు. దీనితో పాటు ఇడ్లీ కూడా చేశారండి. మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చేసింది. అడిగి మరీ తెలుసుకున్నానండి ఈ రెసిపీని. మరి దీనికి 1 లీటర్ దాకా నీళ్లు వేసి కొద్దిగా పసుపు వేసి 3 విజిల్స్ రానియాలి. ఈ లోపల దీని పొడి కోసం కడాయి వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/4 కప్పు దాకా కందిపప్పు వేసి లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. మీరు ఎప్పుడు చేసినా సాంబార్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా పొడి చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో వేడివేడి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇలా కందిపప్పు కొద్దిగా వేగాక 15 నల్ల మిరియాలను వేసుకోవాలి. మరి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని కూడా వేసి కొద్దిగా వేయించాలి మంచి సువాసన వచ్చే వరకు. అప్పుడే పౌడర్ వేస్తే సాంబార్ అనేది బాగుంటుంది. ఇలా వేయించిన కందిపప్పు, మిరియాలు, ధనియాల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి అయిన దానిని 1 ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మరి కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండు మిర్చిని కట్ చేసి వేస్తున్నానండి. ఇలా ఆవాలు చిటపటమన్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, వెల్లుల్లిని 10 దాకా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అప్పుడే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి 4 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టమాటో, కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఈ లోపల పప్పు కూడా బాగా ఉడికిందండి. ఒకసారి బాగా గరిటితో కలుపుకుంటే చూశారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇందాకే వేయించిన ఉల్లిపాయ, టమాటోని కూడా ఇలా పప్పులో కలుపుకోవాలి. మరి పొడి చేసిన సాంబార్ పొడిని కూడా 3 స్పూన్ల దాకా వేస్తున్నానండి. ఇక్కడ నాకు 3 స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది. మరి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. పొడి వేసినందువల్ల సాంబార్ గట్టిగా అవుతుందండి. దీనికి 1/2 లీటర్ దాకా నీళ్లు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. కావాలనుకుంటే ఇంకొద్దిగా అయినా వేసుకోవచ్చు. మరి చూసుకొని మూత పెట్టి 1 విజిల్స్ రానియాలి. ఇలా విజిల్ వచ్చాక పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీస్తే సాంబార్ అనేది చక్కగా రెడీ అయి ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇంకో 2 కప్పుల దాకా నీళ్లు వేస్తే సరిపోతుందండి. కదా ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ రెసిపీని కూడా పెడుతున్నాను. దానిని కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలుపండి. ఇలా వేడివేడి సాంబార్ని టిఫిన్లో అయినా రైస్లో అయినా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.